గాలి ముద్దు కృష్ణమ నాయుడు పుత్తూరు నియోజకవర్గం నుంచి 5 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకు ఎక్కారు. అంతేకాదు 1984లో విద్యాశాఖ మంత్రిగా, 87లో అటవీశాఖ మంత్రిగా, 94లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. తెలుగుదేశంతో విభేదించి కాంగ్రెస్లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో టీడీపీలో చేరిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు 2009 ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ముద్దు కృష్ణమ నాయుడు సేవలందిస్తున్నారు. మీకు ప్రస్తుతానికి కేర్ హాస్పిటల్ దగ్గర మృతదేహం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ ఫోన్లైన్లో అందిస్తారు. కరుణాకర్, గాలి ముద్దు కృష్ణమ నాయుడు పార్థివ దేహం అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది, ఎన్ని గంటలకు అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వివరాలేంటి? గాలి ముద్దు కృష్ణవాడు భౌతికాన్ని కలిసి తీసుకెళ్తున్నారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆయన భౌతికాన్ని మరి కట్టపక్క ఎక్కడి తరలించి బేగంపేట ఎయిర్పోర్ట్ తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గాలి ముద్దు కృష్ణవాడి సొంత గ్రామం వెంకటరామాపురానికి తీసుకెళ్తారు. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ దహన సంస్కారాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. గాలి ముద్దు కృష్ణవాడు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయిన మరణవార్త వినగానే టీడీపీ శ్రేణులు, ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలంతా కూడా గట్టిగోడులోని కేర్ హాస్పిటల్కు చేరుకున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా నేతలంతా గాలి ముద్దు కృష్ణవాడు భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు పూర్తి స్థాయిలో నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పరిస్థితి. చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న గాలి ముద్దు కృష్ణనాయుడు అంతకు ముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. గుర్తుకున్న పెదనంది పార్టీలో టీచర్గా పనిచేశారు. ఎన్టీ రామారావు 1983లో టీడీపీ పార్టీ ఏర్పాటు చేస్తే ఆయన పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లో తరంగేటం చేసి ఎక్కడ తిరుగులేని నాయకులుగా ఆయన ఎదిగిన పరిస్థితి. మొత్తం 6 సార్లు చిత్తూరు నగరి నుంచి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పూర్తి చేసినప్పటికీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆయన 2-3 నెలల క్రితం ఆయనకు గుండెకు శస్త్ర చికిత్స చేస్తున్నారు. కానీ 2-3 రోజుల నుంచి ఆయనకు డెంగ్యూ ఫీవర్ ఉన్న నేపథ్యంలో ఆయన కేర్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన డెంగ్యూ ఫీవర్ తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయనను వెంటిలేటర్ పై నుంచి చికిత్స అందించాము. అయినప్పటికీ కూడా డెంగ్యూ ప్రభావంతో ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, అంటే చాలా అవయవాలు ఫెయిల్యూర్ కావడంతో ఆయన ప్రాణాలు కాపాడలేకపోయాము, ఆయన తుది శ్వాస విడిచారని చెప్పి కేర్ హాస్పిటల్ వైద్యులు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సీనియర్ నాయకుడు అయిన నేపథ్యంలో టీడీపీ నేతలు కావచ్చు, పార్టీలకు అతీతంగా చాలా మంది నేతలు, కాంగ్రెస్ కావచ్చు, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా మంది ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన భౌతికాన్ని సందర్శించి నివాళులు అర్పించి ఆయన ప్రశాంతలు కట్టించిన పరిస్థితి. ఆయన భౌతికాన్ని ఇప్పుడే ఇక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్ వాళ్ళు తరలించారు. మరి కథపక్క బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటుంది ఆయన భౌతిక సాయం. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి తీసుకెళ్తారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామపురం తీసుకెళ్లి అక్కడ ఆయన భౌతికాన్ని ప్రజలు, కార్యకర్తలు సందర్శిస్తారు. రేపు ఉదయం 10 గంటలకి అంతిమ సంస్కారాలు చేస్తారు. కలవడానికి, భేటీ అవ్వడానికి రాబోతున్నట్టు తెలుస్తోంది. నిన్న షెడ్యూల్, మరి ఈరోజు షెడ్యూల్లో మార్పులు ఏమైనా జరిగినాయా? దానికి సంబంధించిన సమాచారం ఏంటి? కర్ణకర్, అంటే ఏపీ సీఎం హైదరాబాద్ నిన్న రానున్నట్టు తెలుస్తోంది, మరి ఈ మృతి కారణంగా టూర్ షెడ్యూల్ ఎలా ఉండిపోతుంది ఏపీ సీఎం చంద్రబాబుది? అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో పరిశీలించారండి. ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం ప్రారంభాల్సి ఉన్నప్పటికీ కూడా గాలి ముద్దు కృష్ణనాయుడు మృతితో ఆయన షెడ్యూల్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గాలి ముద్దు కృష్ణనాయుడు టీడీపీ టీడీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన టీడీపీ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి. అటువంటి సీనియర్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయకుడు, మాజీ మంత్రిగా కూడా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న గాలి ముద్దు కృష్ణనాయుడు మృతితో ఈ సమావేశం వాయిదా పడింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ టూర్ కూడా వాయిదా పడింది. చంద్రబాబు నాయుడు నేరుగా వెంకటరామపురం వెళ్ళి అక్కడ గాలి ముద్దు కృష్ణాన్ని సందర్శించి అక్కడ నివాళులు అర్పించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు ఎన్ని గంటలకు వెంకటరామపురం వెళ్తారు అన్న దానిపై ఇంకా స్పష్టమైంది. మరి కాసేపట్లో అధికారిక సమాచారం వెలువడే అవకాశం కనిపిస్తోంది. కానీ కుటుంబం కానీ అక్కడ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అధికారిక లాంఛనాలతో గాలి ముద్దు కృష్ణనాయుడు భౌతికాయాన్ని అంతిమ సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు సరిగ్గా ఆయనకు అంతిమ సంస్కారాలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని గంటలకు గాలి ముద్దు కృష్ణనాయుడు స్వగ్రామం వెంకటరామపురం వెళ్తారు అన్న దానిపై స్పష్టమైన అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.